జై తెలుగు దేశం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన నాడు రైతు బిడ్డలం నేడు ఐటీ నిపుణులం అంటూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తిని అందిపుచ్చుకొని సమాజానికి నా వంతుగా ఏమైనా చేయాలనే సంకల్పంతో వచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేస్తాను సోదరులారా. మీలో చాలా మంది వ్యవసాయ నేపథ్యం ఉన్న రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు ఐటీ నిపుణులుగా స్థిరపడతారనేది మా నమ్మకం. అవునా కాదా? ఐటీ పరిశ్రమ, ఐటీ పరిశ్రమను ఆధారంగా చేసుకొచ్చిన వివిధ పరిశ్రమల్ని ఆధారంగా చేసుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 45 లక్షల మంది యువతి యువకులు ఉద్యోగం చేస్తున్నారు అంటే అది ఒక ముందు చూపున దార్శనిక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష. ఆ ప్రతిఫలం అందుకున్న ఒక యువకుని నేను, మీలాంటి వాడిని. 2004లో ఇదే బెంగళూరులో ఎంబసీ గల్ఫ్ లింక్స్ దగ్గర ఐబిఎం అనే ఒక సంస్థలో సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి 8 సంవత్సరాల నుంచి నేను కూడా పార్టీకి ఏదైనా చేయాలన్న మీలో ఉన్న ఒక ప్యాషనే నన్ను డ్రైవ్ చేసి హైదరాబాద్కి మార్పించింది. అప్పటి నుంచి కూడా ఒక సాధారణ కార్యకర్తగా చంద్రబాబు నాయుడు గారి భక్తుడిగా నేను పార్టీకి పనిచేసిన అనుక్షణం ఇందా మనం వీరదిప్పారు కదా, తెలుగుదేశం ఒక భావన తెలిసిన అనుక్షణం ఇక్కడ రోమాలు నిక్కబరుచుకుంటూ ఉండే. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగు జాతికి, తెలుగు స్ఫూర్తికి విఘాతం కలుగుతూ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా రాజకీయం చేస్తున్నప్పుడు నేను తెలుగు వాడిని, నా తెలుగుదేశం పార్టీ అని చాటి చెప్పి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, పేదవాళ్ళే నా దేవులను తెలుగుదేశం పార్టీ స్థాపించిన మహనీయుడికి శేష వంచి నమస్కారం చేస్తుంది తెలుగు జాతి మొత్తం. ఢిల్లీ వెళ్తే మద్రాసులా, మీరు మద్రాసులా అని అడుగుతున్న దౌర్భాగ్య పరిస్థితి నుంచి తెలుగోడు తెలుగోడు తలుచుకుంటే ఢిల్లీ పదాన్ని కరిగించి వేస్తారని చెప్పేసి నిరూపించడానికి ఒక వ్యవస్థను ప్రారంభించిన మనిషి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న దేవుడు, తెలుగు వారి అభినవ శ్రీరాముడు, పౌరుషాల పరశురాముడు నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి మనకు ఆదర్శం. ఈ పార్టీ ఏ వర్గానికి కానీ, ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ, ఏ ప్రాంతానికి కానీ సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ, అందరూ ఒకసారి గుండె మీద చేపట్టి ఆలోచించుకోండి, తెలుగుదేశం పార్టీ ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ, ఏ ప్రాంతానికి కానీ, ఏ పక్షానికి కానీ వహించదు. తెలుగు వాళ్ళ గుండెల్లో నుంచి పెట్టింది తెలుగుదేశం పార్టీ, తెలుగు జాతిని గుండెల్లో పెట్టుకుంటుంది తెలుగుదేశం పార్టీ. ఏ ఒక్కరు కూడా ఇది నా కులానికి సంబంధించిన పార్టీ అని కానీ, నా ప్రాంతానికి సంబంధించిన పార్టీ అని కానీ భావించవద్దు. మహానుభావులు ఎన్ఎన్ నాయుడు గారు, మహానుభావులు లాల్ జన్ బాషా గారు, మహానుభావులు బాలయ్య గారు, మహానుభావులు పూజనీయులు పైటాల రవీంద్ర గౌడ్, వీరందరూ చెప్పిన స్ఫూర్తి ఒకటే, సమాజంలో పేదరికం తొలగిపోవాలి, సాంఘిక అసమానత తొలగిపోవాలి, ఈ తెలుగుదేశం పార్టీ అందుకు వేదిక ఉండాలని చెప్పి ఇచ్చిన స్ఫూర్తి తెలుగుదేశం పార్టీ. ఎనిమిది సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళక ముందు, ఇవాళ నా వయసు 33 సంవత్సరాలు, సోదరులారా నేను అందరికీ, నేను మీలో ఒకటిగా ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని.
ఇవాల మీ అందరి ముందు మీలో చాలా మంది అంటే వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, అర్హతల్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఆర్థికంగా పెద్దవాళ్ళు ఉంటారు, మీ ముందు మాట్లాడే అవకాశం వచ్చిందంటే ఆ భిక్ష కల్పించింది తెలుగుదేశం పార్టీ, ఆ స్థాపించిన మహానుభావ చంద్రబాబు నాయుడు గారు. చాలా మందిలో ఒకరిని. కానీ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న ప్రతిసారి నాకు చెప్తూ ఉంది, బ్రహ్మం యు ఆర్ క్యారింగ్ ద మ్యాంటిల్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, యు ఆర్ క్యారింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఆన్ యువర్ షోల్డర్స్ ఇన్ విచ్ ఆర్ ద స్మాలర్ వే ఇట్ ఇస్ పాసిబుల్. ఎంత తక్కువ స్థాయిలో నువ్వు చేస్తున్నావో అనవసరం, కానీ మోస్తున్న బాధ్యత తెలుగుదేశం పార్టీని. నువ్వు నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలి, కుల మత వర్గ విభేదాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ స్ఫూర్తిని తీసుకెళ్లాలని చెప్పి అనుక్షణం మమ్మల్ని నడిపించిన మహానుభావుడు మన అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక పటేల్ పట్టువారి వ్యవస్థ రద్దు చేస్తే ఎస్పెషల్లీ తెలంగాణ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు, కుమ్మరి కమ్మరి చాకలి మంగళ వడ్డెల వడ్రంగి గౌడ యాదవ మాగ మాదిర కులాల వాళ్ళందరూ కొన్ని అగ్రవర్ణాలు కేవలం ఓట్లేసే తొత్తులుగా మారిపోయిన బానిస బతుకుల్లో నుంచి ఆ బానిస సంఖ్యలు పెంచిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. పటేల్ పట్టువారి ఒక నిరంకుశ బానిస సంఖ్యలు పెంచిన మహానుభావుడు. తెలుగు మహిళలకు ఆర్థికంగా స్వాతంత్రం ఉండాలి, ఆస్తులు హక్కు ఉండాలి, విద్యాధికులుగా సంకల్పంతో చైతన్యవంతం అవ్వాలని చెప్పేసి మహిళలకు ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. నాలుగు బొంగులు ఇస్తాము, 40 తాటాకులు ఇస్తాము, ఇల్లు వేసుకోండి, ప్రతిసారి పోయిన సరళ మా దగ్గర చేతెచ్చుకొని నిలబడండి, మీ బతుకంతేరా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏసరించుకుంటున్న బడుగు బలహీన దళిత వర్గాలకి పక్కా ఇల్లు నిర్మించి దేశంలో దాదాపుగా 40% ఇల్లు ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగువాడి ఆత్మ గౌరవం అంటే మాట కాదు, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలి, కట్టుకోవడానికి బట్టలు లేకుండా చిరిగిపోయిన బట్టలతో ఉన్న పేదవాళ్ళకి గుడ్డలు ఇవ్వాలి, ఉండటానికి ఇల్లు ఇవ్వాలి, ఇది తెలుగువారి ఆత్మగౌరవాన్ని స్ఫూర్తి నింపిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇది మన వైభవం, తెలుగుదేశం పార్టీ వైభవం. ఆ వైభవానికి సగర్వమైన వారసుడు మనందరం సోదరులారా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఈ వైభవానికి రాయబారులు, ఈ వైభవాన్ని మోస్తున్న బాధ్యత గల యువకులు. ఆయన చూసినప్పుడల్లా మహానుభావుడు ఒక సాధారణమైన మామూలు పల్లెటూరు నారావార పల్లె. నేను వెళ్ళాను ఆ ఊరు, చూద్దాం ఆ ఊరు ఎలా ఉంటుందని. ఆ ఊరు ఎలా ఉంటుందని దాపు రమారామ 400 ఓట్లు ఉండే చిన్న గ్రామం. 25 వయసులో ఒక విద్యార్థి నాయకుడిగా ఉంటూ ఎస్వి యూనివర్సిటీలో ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కాంటెస్ట్ చేసి అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి చవట్లు పంపించిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆషామాషిగా ఏ రాజకీయ అవగాహన లేకుండా ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద, రాజకీయాల మీద అవగాహన లేకుండా రాజకీయాల్లోకి రాలేదు. నేను నా జీవితంలో ఎదగాలి, ప్రజలకు సర్వీస్ చేయాలనుకున్న సంకల్పంతో వచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సోదరులారా. చంద్రగిరి నియోజకవర్గంలో మెయిన్ రోడ్ నుంచి నారావారి పల్లె వెళ్ళాలంటే ఒక 4 నుంచి 6 కిలోమీటర్ల లోతుకి వెళ్ళాలి. ఐఎమ్ సారీ, ఎమ్ ఐ క్లియర్లీ ఆడిబుల్ టు ఆల్ ప్లీజ్? సరిగా వినిపిస్తుందా సార్? ఈ 4 నుంచి 6 కిలోమీటర్ల దూరం వెళ్తున్నప్పుడు మట్టి రోడ్డు ఉండేది. వర్షం వస్తే ఆ మట్టి రోడ్లో కూడా నడుచుకుంటూ వెళ్తుంటే ఆడవాళ్ళు కూడా పైదాకా చీర పైకెత్తుకొని వెళ్తుంటే ఇక్కడ దాకా నీళ్ళు వస్తున్న దౌర్భాగ్య పరిస్థితి ఉన్నప్పుడు నా గ్రామాన్ని నేనేమైనా చేయాలని చెప్పేసి ఒక యువకుడిగా ఉండి పీజీ చేస్తున్న ఈ యువకుడు చుట్టుపక్కల ఉన్న 6 గ్రామాల ప్రజలను చైతన్యం చేసి ఆ ఊరికి రోడ్డు వేయించిన మహోన్నతమైన నాయకత్వం గల నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారం అంటే అప్పసంపాదించిన 100,000 దోచుకొని ఆ 100,000 కాపాడుకోవడం కాదురా. ప్రజలు, పేదవాళ్ళు, పల్లెలు, ఆ పల్లె వెలుగు వైపు నడిపించిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ జన్మభూమి పాట గుర్తుగా ఉంటుంది. తనను తాము రండి మనము జన్మభూమికి,
తల్లి పాల రుణం కొంత తీర్చడానికి చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే చిన్ననాడు మనల ఒడిలో ఆరించిన గ్రామమే పల్లె తల్లి కళ్ళ నీళ్లు పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడిచే బాధ్యత నాది అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది అనుకుంటే మనసుంటే ఆంధ్రదేశం మనది పది మైళ్ళు బడికి నడిచి వెళ్ళిన గుర్తుందా వైద్యుడెవరు లేని పల్లెటూరి బాధ గుర్తుందా పాఠశాల వైద్యశాల కొత్త మంది పల్లె ఊట నువ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే ఊట నువ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే సార్ నేను మీ అందరికీ పాదాభివందనం చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను రాజకీయం అంటే కొన్ని వ్యామోహాలు ఇవాళ రాజశేఖర్ రెడ్డిని ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయం అంటే కోట్లు సంపాదించడం అనుకుంటున్నారు రాజకీయం అంటే చాలా మహోన్నతమైన బాధ్యత మీకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు తగ్గిపోద్ది భార్యాపిల్లలతో కలిపి అవకాశం ఉండదు తగ్గిపోద్ది నిరంతరం పేద ప్రజలతో ఉండాలి పేదవాడు పిలిస్తే వెళ్ళాలి పల్లెల్లో ఆపదిస్తే వెళ్ళాలి కొట్టుకుంటే వెళ్ళాలి తిట్టుకుంటే వెళ్ళాలి పండక్కి పబ్బానికి పెళ్ళికి పేరంటాలకి ప్రతి చోటకి పెట్రోల్ నింపుకొని 10 మందిని వేసుకొని వెళ్తుంటే అది ఎంత బాధో నాకు తెలుసు కన్నా వెంకటేష్ బాబు గారికి విజయ్ గారికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది వాళ్ళ తండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారో కానీ రాజకీయ నాయకులను బాధగా ఫీల్ అవడు బాధ్యతగా ఫీల్ అవుతాడు ప్రజలకు సర్వీస్ చేస్తున్న క్రమంలో బాధ్యతగా ఫీల్ అవుతాడు ఆ బాధ్యతని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు విచ్చేసిన సోదరులారా ఆ బాధ్యత నేను కూడా తీసుకుంటాను ఎంతో కొంత వృతాభక్తిగా నేను కూడా ఆ బాధ్యతను తీసుకుంటాను ఆ భారాన్ని మోస్తాను ప్రజాస్వామ్యంలో నా వంతు బాధ్యత నెరవేరుస్తానని సంకల్పం మీరందరూ తీసుకుంటే ఆ మహానుభావుడు పార్టీ పెట్టినందుకు ఈ మహానుభావుడు ఆ పార్టీ నడిపించిన వాళ్ళందరూ నడిపిస్తున్నందుకు సార్థకత చేకూరుతుందనేది మా భావన తెలుగుదేశం పార్టీ హిస్టరీ గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను కూర్చుంటే అక్కడి నుంచి గంట సేపు తెలుగుదేశం పార్టీ హిస్టరీ గురించి చెప్పగలిగే సామర్థ్యత మీ అందరికీ ఉంది తెలుగుదేశం పార్టీ వైభవం ఏంటో మీ అందరూ తెలుసు 82లో అన్నగారు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 2013 వరకు తెలుగుదేశం పార్టీ నమ్మిన ఒకే ఒక సిద్ధాంతం పేద ప్రజలకి సర్వీస్ చేయటం నెక్స్ట్ సైడ్ సార్ సోదరు విజ్ఞప్తి చేస్తున్నాడు హాల్ సరిపోవట్లేదు ఇంకా లోపల చాలా మంది ఉన్నారు అని మీరేమి కనుక అనుకోకపోతే నేనేం కొనుక్కుంటా అంటే ఈరోజు కింద కూర్చున్నాం పర్లేదు ఇది మన సభ కుటుంబ సభ్యులుగా వచ్చాం మన భావాలు పంచుకోవడానికి తెలుగుదేశం పార్టీ స్ఫూర్తి పంచుకోవడానికి వచ్చాం కాబట్టి వెనక ఉన్న వాళ్ళు ఏమనుకోకుండా కిందైనా కూర్చొని సభను వీక్షించవలసిందిగా వేడుకుంటున్నాం సోదరులారా మరొక్కసారి మీ అందరికీ చెప్పేది ఏమంటే అలా పైకి కూడా వెళ్తూ ఉండొచ్చండి వెనక ఇంకొక రోడ్ ఉంచవచ్చు దయచేసి ఆక్యుపై చేస్తున్నా కోరుతున్నాం బెంగళూరు యొక్క టీడీపీ ఫోరం యొక్క ఆబ్జెక్టివ్స్ సోదరులారా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పిలిచి ఒక మాట చెప్పారు చాలా మంది పార్టీ ఆఫీస్కి వస్తుంటారు పార్టీ నాయకులు కలుస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న క్రియాశీల రాజకీయాల్లో ఉన్న విజయ్ గారికి కానీ వెంకటేష్ గారికి కానీ శ్రీశైల్ రెడ్డి గారికి కానీ చంద్ర సాంబశివరావు గారి గారికి అందరికీ తెలుస్తూ ఉంటుంది సార్ నాకు పార్టీ అంటే ప్యాషన్ నేనేదైనా చెయ్యాలి ఏం చేయగలుగుతాను సార్ అని నాకు పార్టీ అంటే ప్యాషన్ ప్రతి ఒక్కళ్ళలో ఒక శక్తి ఉంటుంది మీరు మంచి అందంగా క్రియేటివ్గా రాయగలుగుతారా మంచి వీడియోస్ తయారు చేయగలుగుతారా మంచి ఫ్లెక్సిలు పోస్టర్లు ఇన్నోవేటివ్గా తయారు చేయగలుగుతారా లేకపోతే మంచి స్పీకర్స్గా ఎవాల్వ్ అవ్వగలుగుతారా నాయకత్వం ఒకటి అందిపుచ్చుకొని 10 మంది కార్యకర్తలను వెంటబెట్టుకొని 10 ఇళ్ళు తిరిగి తెలుగుదేశం పార్టీ ఆవశ్యకతని కాలనీలలో పల్లె పల్లెల్లో వివరించగలుగుతారా మీరు ఏం చేస్తారో ఏం చేయగలుగుతారో ఒకసారి ఆలోచించుకోండి
వచ్చిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక వేదిక చూసిన తర్వాత ఈ వేదిక మీకు వచ్చిన తర్వాత సహజంగా మన వయసు రీత్యా గాని మన అనుభవ రీత్యా గాని ఒక సమస్య వస్తుంది ఒక చిన్న ఈగో క్లాష్ వస్తుంది పార్టీ కోసం మనస వాచ కర్మేన నిబద్ధతతోటి ఎటువంటి వ్యక్తిగత భేషజాలకు పోకుండా పార్టీ కోసం అంకిత భావంతో కృషి చేస్తాను ఎవరు ఫైల్లో చేస్తున్నామో నేను కూడా చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి మనస వాచ కర్మేన ఇక్కడ ఇంటిలో తెలుసుకొని గట్టిగా చప్పట్లతో ఆ మహానుభావుడి శబ్దాన్ని పెంచేసుకుంటున్నాను నాకు తెలిసి బెంగళూరు టీడీపీ ఫోరం గాని తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం గాని తెలుగు విద్యార్థి యువత మహిళా రైతు బీసీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ సెస్ ఏమైనా సరే వీలుపడుతుంది నేను సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాను కాబట్టి ఒక 1000 రూపాయలు నేను ఖర్చు పెట్టుకోగలను ఖర్చు పెట్టుకోండి మీ థ్యాంక్ యూ పెట్టుకోగలను 1000 రూపాయలతోటి ఒక 1000 పాంప్లెట్లు మీరు వేయించండి పార్టీకి భారం తగ్గుతుంది ఒక 10 మంది కార్యకర్తల్ని కుర్రవాళ్ళని నా ఫ్రెండ్స్ని చైతన్యం చేసి 10 గ్రామాలు నేను వెళ్ళగలను చాలండి మన నియోజకవర్గాలు నియోజకవర్గాలు మనం ఒక్కలం చేయలేం 10 గ్రామాలు తిరగలను వెళ్ళి సోదరులారా వెళ్ళి ఆ పల్లెల్లో ఆ కాలనీల్లో మన నివాస సముదాయాల్లో తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత భావి తరాలకు ఏ విధంగా అవసరము మన ఓటు అనేది మన పిల్లల భవిష్యత్తుకు ఏ విధంగా అవసరం అనేది వివరించే శక్తి సామర్థ్యాలు మీ అందరికీ ఉన్నాయి ఆ రకంగా లిటరేచర్ టెక్నాలజీ చదువు మన నాలుగు డెవలప్ చేసుకొని ప్రజలకు మనం వివరిస్తే మన బాధ్యత తీరిపోతుంది అన్న మీ అందరూ ఒక మాట చెప్తున్నాను నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ గా సంవత్సరానికి సాలీనా 10 లక్షల రూపాయలు సంపాదిస్తాను రైట్ రాయల్ గా ఈ సమాజంలో బ్రహ్మాండమైన ఇల్లు మంచి కుటుంబం ఒక కారు సంతోషంగా బతకడానికి ఇంతకంటే గొప్పగా ఇంక సాధించేది ఏమీ ఉండదు నీతిగా నిజాయితీగా రైట్ రాయల్ గా బతకడానికి ఇదాలే మనం సాధించాం తెలుగుదేశం పార్టీ మళ్ళీ నీకు అక్కడ చెరువు తవ్వుకో బంజరభూమిని దోచుకో లిక్కర్ స్కామ్ చేసి డబ్బులు దోచుకునే అవకాశం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎవరికీ ఇవ్వలేదు తమ్ముళ్ళకి బామర్దులకి బంధువులకి కార్యకర్తలకి నాయకులకి ఎవరికి ఇవ్వలేదు ఆ దుష్ట సంస్కృతి తెలుగుదేశం పార్టీకి ఏనాడు లేదు ఆ అవసరం మనకు అస్సలు లేదు రైతు బిడ్డలం కష్టపడి చదువుకున్నాం కష్టపడి ఉద్యోగం చేసుకుంటాం మన బతుకు మనం బతుకుతాం మనకి ఎవరితో ఏమి ఆశించాల్సిన కానీ యాశించాల్సిన అవసరం మనకు లేదు క్లియర్ నాకు తెలిసి అనిపిస్తుంది ఇంకా నాకు యుగో క్లాషెస్ ఉండడానికి సంబంధమే లేదు నా పని నేను చేసుకుంటూ పోతాను దట్స్ ఇట్ క్యాన్వాసింగ్ ఎలా చేయాలి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా టీమప్ అవ్వటం 10 మందిని ఒక చోటకు నడిపించడం అనేది నిజమైన నాయకత్వం సార్ అదంతా సామాన్యంగా సాధ్యపడేది కాదు మీ వ్యక్తిత్వం ఇక్కడ ఎంత ఉన్నతంగా ఉంటే అంతమంది మీ వెనక చేరుతూ ఉంటారు ఉన్నతంగా లేకపోతే ఒక రోజుకు వస్తారు రెండు రోజులు వస్తారు మూడోసారి ఈడెవడో తేడాగా ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి 4 నెలల పాటు 10 మంది మనం నడిపించడం అంటే ఎంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉంటేనో సాధ్యం అది మనం డెవలప్ చేసుకుంటే ఇలాంటి స్ట్రాటజీస్ 100 మనం ఎవాల్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టేజ్ చూద్దాం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రీసెంట్ గా మేము ఈ పాంప్లెట్ ఒకటి తయారు చేశాం ఇది వీరా వాళ్ళు సూర్యేంద్ర వాళ్ళు మీకు అప్పచెప్తారు గ్రామ స్వరాజ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని నిర్ణయించిన పూజ్య బాపూజీ అడుగుజాడల్లో నడుస్తూ గ్రామాల్లో తగిన వాతావరణం కల్పిస్తే భారతదేశం సుసంపన్నమవుతుందని నమ్మి పల్లె పల్లెల్లో పాఠశాలలు వైద్యశాలలు సిమెంట్ రోడ్లు సబ్స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్లు మహిళలకు డ్వాక్రా సంఘాలు నిరుపేదలకు స్థలాలు ఇళ్ళు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన దార్శనిక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 25 లక్షల మందికి పక్కా ఇళ్ల గృహం నిర్మాణం చేశారని చెప్పేసి ఆ రోజు వెలుగు ప్రాజెక్టు పరంగా జాతీయ స్థాయిలో తిన్న ఒక సర్వేలో అది తేలింది ఆ రోజున ఆర్థిక భారంలో సహా అది సాధ్యపడింది ఇంకా కొన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు
వ్యవసాయానికి ఏం చేసాము రోడ్లు వేసాము పాఠశాలలు ఎన్ని కట్టాము వైద్యశాలలు ఎన్ని కట్టాము ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చాము వాతావరణం సమతుల్యత సాధించడానికి ఎన్ని వన సంరక్షణ సమితులు పెట్టాము ఎంతమంది తల్లి పిల్లల కమిటీలు పెట్టాము విద్యా కమిటీలు పెట్టాము సాగునీటి సంఘాలు పెట్టాము ఈ మన్నిటి ద్వారా పల్లెల్లో ఏ విధంగా వెలుగు నింపాము ఆ పల్లె పిల్లాడు ఈ రోజు ఇలా నించొని మాట్లాడగలిగే ధైర్యం ఎలా ఇచ్చామని చెప్పింది తెలుగుదేశం పార్టీ పుస్తకాలు ఉంటే చదువుతున్న పిల్లలు అనిపిస్తా బా ఏం పార్టీకి పనిచేస్తున్నాడా నేను ఏం నాయకుడు పనిచేస్తున్నాడా నేను ఎక్కడా కూడా ఏ నిమిషం కూడా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేకుండా సగర్వంగా తలెత్తుకొని నిలబడే ధైర్యం దమ్ము ఇచ్చింది తెలుగుదేశం పార్టీ సమాజంలో గుర్తింపు పార్టీ అంటే ఒక గౌరవం ఇస్తుంది బ్రహ్మం అంటే ఒక వ్యక్తిగా ఉంటాడు తెలుగుదేశం పార్టీ సభ్యుడే నిలబడుతుంటే పది మంది చూస్తూ ఉంటారు ఇంతకు మించిన గౌరవం పార్టీలో పనిచేసినప్పుడు ఏం రాదు చూడలరా నాకు తెలిసి చెప్తున్నాను 8 సంవత్సరాల నా అనుభవంలో ఒక కార్యకర్తగా పనిచేసినప్పుడు పెద్దలు ఇంతమంది మనల్ని చూస్తారు గౌరవిస్తారు పోతే పలాని వాళ్ళని గుర్తిస్తారు మనం ఏదన్నా ప్రజలకు సంబంధించిన సమస్య మీద వెళ్తే ఆ పని చేసి పెడతారు ఆ పని చేసి పెట్టినప్పుడు 10 మంది కళ్ళల్లో వెలుగు ఉంటాయి ఆ వెలుగులు చూసినప్పుడు మన కుటుంబానికి రక్షగా ఉంటుంది ఇంతకు మించి ఏ రాజకీయ పార్టీ కూడా నిజాయితీ చేస్తే ఎవరికి ఏమీ చేయలేదు మనందరికీ ఇది చాలు ఇది చాలు నేను నా వంతుగా కృషి చేస్తాను అంటే ఈ బుక్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇందులో దాదాపుగా 9 అంశాలు మేము ప్రస్తావించాం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆ 9 సంవత్సరాల్లో ఏ పథకాల్లో ఏ విభాగాల్లో ఏమి డెవలప్మెంట్ చేశామని ఇందులో మీకు పరిపూర్ణంగా అవైలబుల్ ఉంటుంది చదవండి చదివించండి 10 మందిని చైతన్యం చేయండి తెలుగుదేశం పార్టీకి వారసులుగా మీ అందరూ ఇంత సమయం కేటాయించి ఇక్కడ నా నేను నాకు తెలిసింది మీలో మీకు చాలామంది తెలిసిన దాంట్లో సగం కూడా ఉండదు అయినా కానీ మా తమ్ముడు మా వాడు చెప్తున్నాడని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మీద ఉన్న గౌరవంతో మీ అందరూ నా మాటలు విన్నందుకు నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఒక్కసారి మీరు చెప్పండి సోదరా జై తెలుగుదేశం చెప్పేటప్పుడు ప్రతి ఇక్కడ నా అభ్యయం ఒకటి ఉంటుందండి ఇక్కడి నుంచి గాలి వస్తే ఎలా ఉంటుందంటే ఇక్కడ సౌండ్గా బయటకు వచ్చేసి ఒక అరుపు వస్తుంది అలా చెప్తే ఎలా ఉంటుంది సార్ చూడండి జై తెలుగుదేశం జై చంద్రబాబు